ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ వే. నా పేరు విజయ. ఈ వీడియోలో మనము గేదె పాలు లేదా బర్రె పాలు మీగడతో మలాయితో మనము నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాము. ముందుగా ఈ మలాయి లేదా మీగడని నేను జ్యూస్ జార్లో వేసుకుంటాను. ఇది మనం ఇప్పుడు వాటర్ పోసి గ్రైండ్ చేసుకోవాలి. అయితే మనకు వెన్నపూస అంతా పైకి వస్తుందన్నమాట. ఇది నేను జ్యూస్ జార్లో వేసి ఈరోజు మిక్సర్ గ్రైండర్లో చేసుకుంటున్నాను. నార్మల్గా బ్లెండర్తో కూడా చేయొచ్చు, బట్ బ్లెండర్తో జ్యూస్ జార్లో వచ్చినంత మంచిగా రాదనమాట. అందుకే నేను ఈరోజు జ్యూస్ జార్లో చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం దీనికి వాటర్ యాడ్ చేసుకుందాము. మీగడ మునిగేట్టుగా వాటర్ పోసుకుందాం. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకున్న మలాయిని మనము ఒకసారి మూత ఓపెన్ చేసి చూసుకుందాము. చూసారు కదా, వెన్న పూస అంతా పైకి వచ్చింది. ఇప్పుడు మనము దీన్ని చేయితో తీసి ఒక వెడల్పు లోతైన గిన్నెలో వేసుకొని కాచుకోవాలి. ముందు ఈ వెన్న పూసను అంతా కూడా మనము చేయితో తీసుకుందాం. ఈ విధంగా చూసారు కదా ఎంత చక్కగా ఎంత బాగుందో. ఇలా వావ్, ఎంత స్మూత్గా ఎంత బాగుంది చూడండి. ఈ విధంగా వస్తుంది. ఇదంతా మనము గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందాం. ముందు చేతికి అందని వెన్న పూసనంతా కూడా మనము ఇలా నెట్ పెట్టుకొని వాటర్, ఈ గ్రైండ్ చేసుకున్న వాటర్ అంతా ఇందులో పోసి అప్పుడు నెట్లో వెన్నపూస అంతా ఫిల్టర్ అవుతుంది కదా, అది మనము తీసుకుందాము. చూడండి బాగా సన్నగా ఉంది కదా. ఇది మన చేతికి అందదు కాబట్టి నేను నెట్ సహాయంతో తీసుకున్నాను. ఇది కూడా మనం ఇప్పుడు ఇందులో గిన్నెలో వేసుకుందాము. మనం ఇప్పుడు తీసి పెట్టుకున్న వెన్నపూసని స్టవ్ పైన పెట్టి కాంచుకుందాము. వెన్నపూస కరగడం మొదలయ్యింది. ఇది బాగా కరిగి బంగారు రంగులో వచ్చేంత వరకు మనము దీన్ని ఇలా మరిగిస్తూనే ఉండాలి, కలుపుతూ ఉండాలి, లేదా అడుగంటుతుంది. చూడండి పొంగొచ్చేస్తుంది. వెన్నపూస ఇలా మరుగుతూ మరుగుతూ తొందరగా పొంగుతుంది. అందుకే మనము లోతైన గిన్నెలో వెన్నపూస వేసి నెయ్యి చేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా బాగా మరిగించుకోవాలి. ఇది ఇప్పుడు వైట్ కలర్లో ఉంది. ఈ ఫోమ్ అంతా పోయి, నురుగ ఏదైతే ఉందో ఆ నురుగ అంతా పోయి నెయ్యి తేలేంత వరకు గోల్డెన్ బ్రౌన్లో మనం మరిగించుకుందాము. ఈ విధంగానే కలుపుతూ ఉండాలి. నిదానంగా ఆ నురగ అంతా పోయి నెయ్యి పైకి తేలుతుంది. ఈ విధంగానే ఇంకా బాగా మరిగించుకుందాము గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనము నెయ్యిని మరిగించుకోవాలి. ఇది ఇప్పుడు నెయ్యి బాగా ప్రిపేర్ అయిపోయింది, మంచిగా వచ్చిందనమాట. ఇప్పుడు మనము ఫిల్టర్ సహాయంతో, నెట్ సహాయంతో నెయ్యిని వంచుకుందాము స్టవ్ ఆఫ్ చేసి. ఇప్పుడు మనము నెట్ సహాయంతో నెయ్యిని వంచుకుందాము. వెన్నపూస కరిగాక ఇందులో ఉన్న బ్లాక్ బ్లాక్గా వస్తుందన్నమాట. అది మనం బంగారు రంగు వచ్చేంత వరకు మనం డ్రైగా నెయ్యిని తీసుకున్నాం కదా, అది ఏది కూడా రాకుండా నెట్ సహాయంతో ఈ విధంగా తీసుకోవాలన్నమాట.
ఇంత డార్క్ వచ్చేంత వరకు కనుక మనం నెయ్యిని కాగబెట్టుకున్నట్లయితే నెయ్యి మంచి లైఫ్ ఉంటుంది, అండ్ ఆల్సో స్మెల్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్ నెయ్యి ఎంత ఫ్రెష్గా వచ్చిందో. ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లో నెయ్యిని ట్రై చేయండి. మీ కమెంట్స్ని పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. కీప్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బాయ్ బాయ్. మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కీప్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బాయ్ బాయ్.